వెరీ గుడ్ చిన్సరామయ్య నేను ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో వేలకు వేల లాభాలు రావడానికి కారణం ఒక విధంగా నువ్వు బ్రహ్మాజీయనయ్య మేనేజర్ గా నువ్వు అసిస్టెంట్ మేనేజర్ గా తను చేసిన కృషి వలనే మన వ్యాపారం అభివృద్ధి చెందిందని చెప్పాలి అదేంటండి ఏదో మాకు తోచిన పద్ధతిలో నడుపు పోతను కానీ ఏదో నా ఆనందం కొద్దీ ఈ డబ్బు కానుగా ఇస్తున్నా ఆ ఇచ్చేదేదో అమ్మాయి గారి చేత్తో ఇప్పిస్తే ఆనందంగా ఉంటుంది ఇత్తలి నీ చేత్తో ఇయ్యమ్మా ఇవ్వమ్మా మిస్టర్ రాజారావు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ ఏమిటి మీరనేది అరెస్ట్ కావాల్సినంత నేరం నేనేం చేశాను ప్రతి వ్యాపారం పేరుతో మీరు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నారని మాకు తెలిసి మీ గోడం పైన రైడింగ్ చేశాం అక్కడ మాకేవి దొరికాయి వీటికేమిటి మీ సమాధానం కోరం దారుణం మా రాజారావు బాబు గారు స్మగ్లింగ్ చేయడమా ఇందులో ఏదో కుట్ర ఉంది ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ అబద్ధాలతో అన్యాయంగా నింద వేస్తే సహించేది లేదు అయితే ఏం చేస్తారు మిస్టర్ రాజారావు నేరం చేసింది కాక పోలీస్ ఆఫీసర్ని నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో ఏ నాటికైనా నువ్వు చట్టం చేతిలో దొరకపో నీకు ఉరిశిక్షపడ్డం ఖాయం ఇతర ప్రాణం పోయింది ఒక్కసారి ఇది వినండి మిస్టర్ రాజారావు నేరం చేసింది కాక పోలీస్ ఆఫీసర్ని నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో ఏ నాటికైనా నువ్వు చట్టం చేతిలో దొరకపో నీకు ఉరిశిక్షపడ్డం ఖాయం చచ్చిపోతూ ఇన్స్పెక్టర్ గారు పలికిన ఆఖరి పలుకుల ప్రకారం నువ్వు హంతకుడు అని ఈ బుజ్జిమండ చెప్తోంది దీన్ని తీసుకెళ్లి చట్టానికి అప్పగిస్తాను అప్పుడు నువ్వు శాశ్వతంగా కటకటాల వెనకనే ఉంటావు రే బ్రహ్మాజీ దేవుళ్ళు అంటే రాజారావు బాబు మీద ఎంత బాణం వేశారు నిన్ను నిన్ను నువ్వేం చేస్తావు దొంగగాడిది పారిపోయాడు బాబు బాబు ఆ బ్రహ్మాజీ గారు మీకింత ద్రోహం చేస్తాడనే కళ్ళు కూడా అనుకోలేదు బాబు చిన్సరమయ్య ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాబు తిన్నగా కానీ మీకేం ప్రమాదం లేదు బాబు నేను ప్రమాదం రానివ్వను బాబు గారు మీరు ఆ అమ్మాయి గారిని తీసుకుని ఎవరైనా పారిపోండి బాబు మిగతా విషయాలు నేను చూసుకో కానీ చిన్సరమయ్య ఇంటి దగ్గర నా భార్య ఆ ఊరిని తమ ఉత్తరం అయిన అమ్మగారిని తీసుకొని తిన్నగా తమ దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పేస్తాను బాబు మర్చిపోయాను ఎందుకైనా మంచిది ఈ కాగితాల మీద రెండు సంతకాలు చేసేయండి అసలు ఈ మద్దతు జరిగిన ఈ తేదీ నాడు మీరు ఇక్కడ లేరని నేను నెమ్మదిగా రుజువు చేయించేస్తాను మీకే గొడవ ఉండదు చాలు బాబు మీరు అమ్మాయి గారిని తీసుకుని అన్ని బయలుదేరని చెప్తాను అదమ్మా బాబు అటు కాదు చెంచు మనం అనుకున్నట్టే అయిందా ఈ చెంచు రామయ్య పథకం వేసాక మళ్ళీ ఫెయిల్ అవ్వడమే ఇవిగో రెండు ఉత్తరాలు ఈ హత్య నేనే చేసి పారిపోతున్నాను అని ఒక ఉత్తరం తయారు చేస్తాం ఆస్తి పాస్తులన్నీ మనకే దఖలు పరిచేసినట్టు రెండో ఉత్తరం ఇక రాజ్యం మనది మరి వీడి సంగతి చూడాలి ఆ ఈ పుస్తకి గారి సంగతి నేను చూసుకుంటాడు Thank you.
अंदर की स्वागत सुस्वागत प्रपंच मीद आड़वारी अंदा कुर्ता पैजमा मिडी मैक्सी सलवार कमीज इवेवी का आड़तना की निंदना चीर मात्र आ चीर तयारी डिजन रवितेज टेक्सटाइल एपड़ू कृषि उ लेने कावाल आड़वा अलवा पट्टवा पड़वगा कनपड़ी लावगा सन्नगा कनपड़ी को वाला इष्टा की सरपड़ा तैयार चेयटों मन कंपनी प्रत्येक ये रकम आड़वा की ये चीर बो मनमे चपाली We have to inject this idea into their mind. Now, ఇప్పుడు మీరు ఒక అందమైన అమ్మాయిని చూడబోతున్నారు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంది. సారీ, పొట్టిగా కనపడుతుంది. ఇదే అమ్మాయి వేరే డిజైన్ చీర కట్టుకుంటే చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి పొడవుగా ఉంది. కేవలం డిజైన్ లో మార్పు వల్లే ఇది సాధ్యం అవుతుంది. अलागे इप्पुडु लावुगा कनिपिस्तुन्न ई अम्माई ई चीर कट्टुकोकुंडा वेरे डिजाइन चीर कट्टुकोनि उंटुंटे इदिगो इला सन्नगा नाजुग्गा कनपडुतुंटारु सो फ्रेंड्स ये जाति स्त्रीनैना पद्मिनी जाति स्त्रीला चूपिंचडमे मन रवितेज टेक्स्टाइल्स प्रत्येकत केवलं चीरलु तयारु चेयटमे कादु एक्कड चूसिना मन चीरले कनिपिंचालि मन चीरलु आडवाळ्ळ शरीरालकु कादु वाळ्ळ मनसुकु चुट्टुकोवालि మన్నికకు అందానికి అన్ని చీరల్లోనూ నేను ఎన్నిక చేసేది రవితేజ చీరల్నే అందుకు కారణం అవి ఆడవాళ్ళకు కొత్త అందాల్ని కొత్త శోభని కలిగిస్తాయి కనుక రవితేజ చీరల్నే వాడండి मन बोच्चल चेत पट्टी अड़क तिने रोजुस्तुन्नदु बाधपड़क आ पोजिशन वाल अला पोगुडतावे मुंदु कारेक्कु చూడండి ఇక్కడ కావాల్సిన డొనేషన్స్ పంపించండి సార్ మీకు మ్యారేజ్ అయ్యిందా సార్ అయ్యిందమ్మా ఆడవాళ్ళకి మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్నావుడు ఎవరో చాలా అదృష్టవంతురాలు साधने मन को
పట్టు చీర జారాలి నేలని గండి పడ్డది నింగి చెరువుకి వెండి వెన్నెలా పొంగుతున్నది పోవింత తొలింత వెల్లువయ్యేలా ఈ చంపకు సెలవీయకు సూర్యుడా పొద్దంటే మాకు చేదురా చెల్లారుతున్నా తీరక అల్లాడుతోంది కోరిక కచ్చగట్టి వచ్చి మా తలుపు తట్టకు వెలుగు వలలు తెచ్చి మా తలలు పట్టకు కరెంటు పోయి ఎంతసేపైంది? చాలా సేపు అయిందండి. బయటికి వెళ్ళిన అమ్మగారు తిరిగి వచ్చి ఈ కరెంటు పోవడానికి కారణం నేనే, నన్ను ఎక్కడ తిడతారో అని తెగ భయం వేస్తుందండి. అమ్మగారు ఇంట్లో లేరా? లేరండి. అమ్మగారు వాళ్ళ అమ్మగారితో కలిసి మన ఇంటికి వచ్చిన మహిళా మండలి అమ్మగారు అందరినీ ఎంటేసుకుని మధ్యాహ్నం అనగా ఆడవాళ్ళ క్లబ్ లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయారండి. తనకెంతసేపు ఆ క్లబ్బులు పార్టీలు ఫంక్షన్లే తప్ప ఇల్లు మొగుడు అనే ధ్యాసే ఉండదు. మామగారు ఇల్లు తన మొగుడనే చేస్తానికి ఉండదు కాబట్టి మా చెల్లి రెండు విషయాలు ఈ గోపాల్ ది గ్రేట్ గా అప్పగించింది. మీరు ఒంటరిగా ఉన్నాను బెంగ పెట్టుకోకండి, జంటగానే ఉంటాను. ఓ పచ్చమొట్టిలా కొట్టండి. ఎందుకు కొట్టండి చెప్తాను. ఏంటండి చెప్పేది? బాబు గారు అలసిపోయి ఇంటికి వస్తే కాఫీ తాగుతారా టిఫిన్ తింటారా అని అడగడం పోయి ఆయన చెవి దగ్గర చేరి చిల్లర కావాలని అలరేంటండి? ఏమిటో నీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. నీ సంగతి తర్వాత చెప్తాను. బాబు గారు నా ప్రతిభను ఎవరు గుర్తించడం లేదు కానీ ఒక లక్ష ఇచ్చారనుకోండి వారందరికీ సరికల్లా 2 లక్షలు చేస్తాను. కావాలంటే పందెం. గోపాలం ఈ పందాలు పోటీలు అన్న విసిగించుకో. ఇదిగో ఈ 100 తీసుకెళ్ళి. థ్యాంక్స్, దీంతో చెప్తాను. బాబు గారు తీతమంటారా? వద్దురా, స్నానం చేస్తాను, కాస్త వేడి నీళ్ళు పెట్టు. మన ఇంట్లో నీళ్ళు లేవండి, ట్యాంక్ ఖాళీ. అవునండి, మన ఇంటికి వచ్చిన ఆడవాళ్ళంతా ఇక్కడే తానాలు చేసి ఇక్కడే మేకప్లు అయిపోయి అమ్మగారి చీరలే చుట్టుకెళ్ళిపోయారండి. డామిట్. పోన్లేండి, బావిలో నీళ్ళు తోటి టౌ మీద పెడతాను.
ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది నౌకర్లు ఎవరు కనబడరు కరెంట్ పోయిందా నాన్సెన్స్ త్వరగా డ్రెస్ చేసుకుని బయలుదేరాలంటే అమావాస్యలాగా చీకటి రాముడు ఒరే రాముడు ఏంటి మీరు వచ్చేసేపైంది ఇప్పుడే ఓ అరగంట అయ్యింది ఏంటండి మీరు ఇంటికి వచ్చే అరగంట అయ్యింది కదా ఇలా చీకట్ల కూర్చోకపోతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కోచ్చుగా తను ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటాడమ్మా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా మై గాడ్ మమ్మీ అవతల డిన్నర్ పార్టీ ఉంది చీఫ్ గెస్ట్ ని మనమే రిసీవ్ చేసుకోవాలి తొందరగా రెడీ అయ్యి వెళ్దాం కదా అనుకుంటే ఈ పవర్ కట్ ఒకటి చిచి 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 హెల్ ఇస్ బెటర్ దన్ దిస్ హౌస్ కరెంట్ పోయినంత మాత్రాన నరకమే ఈ ఇంటికంటే మంచిది అనుకోవడం పొరపాటు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి చూసావా అమ్మాయి ఎంతంత పెద్ద మాటలు అంటున్నాడా అబ్బాయి మాట్లాడవే అబ్బబ్బా నువ్వు ఊరుకో మమ్మీ ఏమండి పొద్దున అరగంట సేపు మీతో చెప్పాను ఈ రోజు ఫంక్షన్ ఉంది ఏసీ కారు వదిలిపెట్టి వెళ్ళమని ఆ అంబాసిడర్ లో తిరగలేక చచ్చామనుకోండి నా పరిస్థితి మరీ అద్వానం అనుకోండి ఒక పక్క మేకప్ కరిగిపోవడం ఒక పక్క జాకెట్ తెరిచిపోవడం చీచీ చీచీ మై గాడ్ అమ్మయ్యా లలిడియే మీ ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటే టైం కాస్త అయిపోతుంది అవతల చీఫ్ గెస్ట్ వచ్చేస్తారు పదమ్మా మన వెళ్ళి కాస్త మేకప్ సర్దుకుని డస్ట్ చేంజ్ చేసుకుందాం లే ఈ ఇంటిని ఈ ఇంట్లో మనుషుల్ని మార్చడం ఎవరి తరం కాదు ఆ పరమాత్ముడే రక్షించాలి ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు ఆ యేసుప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు బాబు నాలాంటి గుడ్డోడికి కుంచోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి బ్రేక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు బాబు ధర్మం చేయండి బాబు సినిమాల ముందు అరటి చెట్ల ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడ బాబు ధర్మం బాబు బాబు పారా బాబు అయ్యా అక్క అక్కాయ్ ధర్మ అక్కాయ్ బాబు ధర్మం బాబు ధర్మం కాదు నేను బాసు ఏట్రా ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 గా అమ్మేస్తున్నారు నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు టోటల్ క్లాస్ ఓపెన్ చేయి 5-7 చేసే వాళ్ళ పక్కన చూసుకుంటా 5-7 5-7 ఆడాల పక్క సైడ్ ఆడాల పక్క 5 రూపీస్ 7 రూపీస్ బాబు 5 రూపీస్ 7 రూపీస్ బాబు బాబు లేడీస్ పక్క సీట్ బాబు లేడీస్ పక్క సీట్ బాబు 5 రూపీస్ 7 రూపీస్ 5 రూపీస్ ఎవరు బాబు ధర్మం చేయడానిక అదే ముందుకు వచ్చాయి బాబు చేస్తాం గానీ నువ్వు నిజంగా గుంటోడేనంటరా లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు నువ్వు నిజంగా గుంటోడివేనంటరా లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా ఎందుకు బాబు నా బండి ఉంది కదా నా కాళ్ళు చేసినాయి నేను నడవగలుగుతాను మీరు పోలీసులు కాదు నేను అన్ని చూడగలుగుతున్నాను హే భగవాన్ నాకు చూపు వచ్చేసింది నేను అన్ని చూడగలుగుతాను మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడతా అనుకుంటున్నారా వీరికి ఎర్తెత్తే సరిపోద్దా మా దగ్గర కాదు మా బాస్ దగ్గర రా తెలుస్తుంది నీ సంగతే ఎవడ్రాడి బాస్ మన జంక్షన్ సారా కొట్టు దగ్గర రా మా బాస్ మీ సంగతి తెలుస్తా నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువి మాటలు తిన్నగరానే మనతో పెట్టుకుంటే సెంటర్ లో చెడుగుడాడించేస్తాను నువ్వు నన్ను చెడుగుడాడిస్తావో నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం దా దా
నువ్వు అంత మనగాడివా దా मन तो पे मठाश अंत मुगतरा मैं पेटकोचि मम्मल ने कोटल सूतारा राय राय स्टंट मास्टर संगति तेस को रात तागले वीडे तागा रात्रि वीडियो पुटन रोज वीडे तागा ना पुटन रोज ना गुर्त लेदी चीपर कटो नीकते अदे गुर्तको रात्रि दाहमी मंचल का अड़ान वीडियो ग्लास तो मंचल मंचल कदा तागा तीरा तागे अभी सारा अंत डबुल कट्क मन किड दूर यह दिखम ब्रतके नूत पड़ सावते अंटू ना का पटक नु चचिपते ने नूड़ चंपे अटू दीन एड़च अ ब्रति इपड़ ब्रति की राजु पनीरा वाग रोड पड़पत चूसरा तागेट का विषय चचिपो तरह नीचे चूडले चूड़क ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను తాగితే నిమ్మ దొట్టు నిజంగా నిజంగా నాకు తెలుసు బాబు నా తమ్ముడు బంగారు తండ్రిని ఏమయ్ కులసాయనా ఏరా పకిరు అయ్యగారి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చావట నాకేం తెలియదు బాబు నాకేం తెలియదు నాకేం తెలియకపోవచ్చు నాకు అన్ని తెలుసురా బాబు ఆయన ఏం చేయగలడు ఆయనకేం తెలియదు బాబు Others, ये वीरु दादा वार्निंग इव्वडु फिनिशिंग इस्ताडु एमटि मम्मल्नि अर्जेंट गा पिलिपिंचारु मरोसेयाला कील्लु तोगिंचाला लेदा
రేపులు లాగించాలా ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వాడంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుగొచ్చి మన ముగ్గురులో ఎవరినో ఒకరిని కాల్చమని పిలిచేస్తాను. నువ్వు కూర్చో వీరు దాదా, కూర్చో. ఏమి లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకు పోటీదారుడు ఉన్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలయ్యా. అది మిస్టర్ ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలు చెయ్యో తీసేస్తే నువ్వు వెళ్లేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. आवारा हूँ मैं, आसमान का तारा हूँ, आवारा हूँ, ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊట్లు ఊట్కెత్తున్నారు. ఒక్కని చేసి ఇంతమంది ఊతుడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? ఆల్రెడీ ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. నేను కళ్ళు మూసి తెరిచేలాగా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తిల్ మిగవంతే నేను కళ్ళు మూసుకుంటున్నా. బాసు నువ్వేమి కంగారు పడకు. ఇదేడు బాసు, అచ్చా నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యూఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మన ఇద్దరు అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములు అంటూ ఎవరూ లేరు. ఎనీహౌ, సమయానికి వచ్చి నన్ను కాపాడావు, చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బస్ 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 గొప్ప బస్, మనకి థ్యాంక్స్లు గింగ్స్లు పనికిరావు. చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాస్. సరిగ్గా 12 అయిపోయింది, కవర్ లిప్పే కార్యక్రమం మొదలెట్టండి. ఇంకా ఒక్క నిమిషం ఉంది సార్.
సార్ రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా మేము వేస్తున్న టెండర్ ఇది ఎవరికి టైం అయిపోయిందో కొన్ని సెకండ్లో తెలుస్తుంది సార్ మీ గడియారం 12 కొట్టడం ఇప్పుడే మొదలు పెట్టింది అందరికంటే తక్కువ రేట్ కోట్ చేసిన రవితేజ టెక్స్టైల్స్ వారికి ఈ టెండర్ ఇవ్వడం జరుగుతుంది మరొకసారి చూడండి ఈ పరమాణం జరిగిందేమో అక్కర్లేదు లేవయ్య పద కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవితేజ థాంక్ యూ వెరీ మచ్ లలిత వెరీ వెరీ హ్యాపీ న్యూస్ ప్రీవార్ ఈరోజు ఆనందంతో చిందులేస్తున్నారు ఎస్ ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ డ్రెస్సుల కోసం ఏర్పాటు చేసిన కోటి రూపాయల టెండర్ మనకే వచ్చింది దీంతో మన కంపెనీ పేరు అన్ని రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది రియల్లీ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ డే నిజంగా ఎస్ కంగ్రాచులేషన్స్ థాంక్యూ వెరీ మచ్ ఇప్పటికే అర్థమైందా నీ హస్బెండ్ అంటే ఏమిటో ఈ సందర్భంగా శ్రీమతి గారికి మనం ఓ చిన్న కానుక ఇచ్చుకుంటున్నాం చూస్తే థ్రిల్ అయిపోతావు కళ్ళు మూసు కళ్ళు తెరు చాలా బాగుంది కదా इलासराइन मुखमी ఆ నెక్లెస్ తీసుకెళ్ళి కొన్న చోట చేయండి డబ్బైనా మిగులుతుంది అవునా మిగులుతుంది ఇదిగో బాబు తీసుకోండి ఆ చూడండి బాబు ఈ వనమూలికను చూడండి ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి చిన్న ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక కోకరాళవులో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వాళ్ళ మూలిక ఇది మీ చింతనుండ మీకు చింతయేలా సర్వ కోరికను తీరుస్తది సర్వ వాంఛను జరిపిస్తది యవ్వనం పెరిగిపోతది ఔసతనం తరిగిపోతది మనసుకు వయసు వస్తది ధాతు పుష్టి వీర్యవృద్ధి కార్యసిద్ధి అన్నీ జరిపిస్తది चचिपोई मोड़ी कटा आ स्वरभेता निजमेना ఉచితంగా అపస్వరం పలుకుతున్నది కొంచెం జాగ్రత్తగా విని చెప్పు ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది ఒరే అప్పలకొండ నీ స్వరం ఏమైందిరా ఈ రోజున లే లే చెప్తా अस्ट उपाध्याल बाबू पाकिस्तान संगीत बैठ पड़ते बसकल वीधि पड़ता
కొంచెం టైం ఇవ్వండి మీ మీరు మర్చిపోం కావాలంటే మా పిల్లలకు మీ పేరు పెట్టుకుంటాం ఎందుకు వాళ్ళు కూడా పెద్దవాళ్ళే వీళ్ళ పిల్లలు చూడమనే ఒక నెల టైం ఇస్తాం లేదా మీ ఆతని పట్టలాడిస్తాం కరదా చలో అబ్బా ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని రవితేజ గారు వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది ఏం లాభం లేదండి మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు అదేమిటో చెప్పు ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాన్ ఒక గ్రైండర్ ఒక మిక్సర్ ఇస్తానంటున్నాడు కదా అంతకంటే కాస్ట్లీ థింగ్ అని అనౌన్స్ చేద్దాం అనుకోండి అప్పుడు మన చేతులన్నీ గారెలకు వెళ్ళిపోతాయి అదేమిటో నువ్వే చెప్పు ఒక చిన్న సైజు విమానం ఇద్దాం విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి చీరల వ్యాపారం కావాలంటే ఓ జేబురుమాలో తువాలో ఇద్దాం ఓ జేబురుమాలను గోచిగుడ్డుకి లాభం లేదండి ఇది ఒక మర్చి కారు ఇద్దాం చీరకు కారు చీరకోనండి కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం చిత్రరాముడు ఈ ఆలోచన బాగుందయ్యా రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి రండి బాబు రండి రండి చీరకు ఒక కారు చీరకి ఒక కారు రండి బాబు చీరకి ఒక కారు ఒక చీరకి ఒక కారు రండి రండి బాబు రండి రండి బాబు మహిమలు కలిగిన మల్లెలమూరు అమ్మవారికి భక్తులారా అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు భక్తులు కానుకలు ఈ పళ్ళలో వేయాలి అమ్మా తల్లి ఏమి నీ కష్టం చెప్పుకున్న మాటివా మును పన్ని విధాలన అమ్మగుడు చక్కగా చూసేవాడు ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో దేనంట పడితే దానంట పడిపోతున్నాడు చింత ఏల కాంత దేవుని అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిన్న పండును ఇచ్చదను నీ ముగుడు ముళకి ఆ తాయెత్తును కట్టి మాడి మీద ఆ నిమ్మ పండును పిండుము వాడే నీ దారిలో పడతాడు జై జగన్మాత ఒక మంత్రపు తాయెత్తు ఒక మాయ ఆ నిమ్మ పండును అనుగ్రహించుము తల్లి నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను బంగారుపుదేనా అవునమ్మా 24 క్యారెట్లు ఇచ్చము ఇచ్చము తల్లి జగన్మాత జగన్మాత ఎన్నో ఏళ్ళుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసిన నా కొడుకులు కొట్టడం లేదు నా వంశం నాతో ఆగిపోతుంది భయంగా ఉంది బెంగగా ఉంది మీరే రచించాలి తల్లి అక్కడ పెట్టము అమ్మ కనిపెట్టించింది తప్పైపోయింది అమ్మా భక్త నీకు ఒక అద్భుతమైన అరటి పండు ఒక శివలింగము ఇచ్చదను లింగమునకు మొక్కుచు పండును మింగుము జై జగన్మాత ఒక అరటి పండు ఒక శివలింగం అమ్మా ఏమిటిది మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయండి జగన్మాత సరిగా విన్నట్టు లేదు జగన్మాత సరిగా విను ఒక అరటి పండు ఒక లింగం జై జగన్మాత భక్తులారా ఆవేశపడకండి జగన్మాత ఏదో పొరపాటు చేసింది జగన్మాత అరటి పండు లింగం భక్తులారా చూశారా ఈ పెద్ద బొక్కని గమనించారా ఈ జగన్మాత మాయని ఇది అన్యాయం గారిది గుడ్డ అన్యాయం కావాలంటే దీని కింద దీని శిష్య ప్రమాణం ఒకడు సృహతప్పి పడి ఉన్నాడు వాడి పక్కన బోల్డని శివలింగాలు అరటిపళ్ళు మామిడి పళ్ళు తాయెత్తులు ఉన్నాయి కావాలంటే చూసుకోండి ఎవరే జమ్లీ నువ్వు ఇట్టాకొచ్చావు దాదా నీ పేరు విని వచ్చాను నాకు ఒక చిన్న సాయం కావాలి అయితే మనం చాలా పాపులర్ ఫిగర్ అంటావు కుకువే జమ్లీ మాట్లాడుకుందారి తలుపు ఎందుకు ఎత్తారో తెల్దా తప్పుడు సంగతులు మాట్లాడుకోవడానికి తలుపు వేశామనుకో అదర్స్ ఇంతకు ఏటొచ్చింది నీకు జమ్లీ మరేం లేదు దాదా
స్కన్ మాస్టర్ అనే రౌడీ ప్రతిసారి నా కడ్డొచ్చి అలరి చేస్తున్నాడు. ఆడికి బోల్టేసి బుర్రకి బొక్కెట్టేద్దరి. అంత పని వద్దు. మరి కీళ్ళు ఇరిసేసి కిటికీకి అలాడిద్దరి. అది కూడా అక్కర్లేదు. వాడి తోలొలిచి తోరణాలు కట్టేద్దరి. అది కూడా వద్దు. నా జోలికి రాకుండా వాడి గట్టిగా వాణింగ్ ఇచ్చి వదిలేస్తే చాలు. సరే, నువ్వు చెప్పింది చేస్తే నాకేంటి? చెప్పు దాదా, నీకెంత డబ్బు కావాలో చెప్పిస్తాను. డబ్బులదు, సొమ్ములిచ్చే పార్టీలు నాకు చాలా ఉన్నాయి జమిలీ. నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఇవ్వాల్సింది సొమ్ములు కాదే సోకులు. ఏమిటిది చాకు? నా జోలికి వస్తే సీక్రెట్ తెగేస్తాను. చైతే చాత్ కాలేదేమో. వెళ్ళు, దూరంగా వెళ్ళు. దా ఇంకా కొట్టు. ఇప్పుడు కొట్టు. దా చాలా కొట్టు, ఇంకా కొట్టు. దా చాలు, ఇక చాలు. అయితే నా పేరు స్టంట్ మాస్టర్ నాగరాజ్, గుర్తుంచుకో బే.
నాగరాజు ఎవరే అమ్మాయి అమ్మాయా ఇక్కడ అమ్మాయి ఎవరక్క ఆ నేను నువ్వు అమ్మాయివా హం మోహన్జుడు ఎవరే ఏంటో చెప్పుకున్న ఏంటి అది దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది అక్క అత్తయ్య అత్తయ్య మా అమ్మ నిన్ను రేయ్ చిన్నోడివి చూపు దిప్పుకో ఇప్పుడు ఏం చదువుతున్నావు మాటలు మారుస్తావరా ఎవరి అమ్మాయి ఇదా చెప్తా ఇది ఒక పెద్ద పిస్త పక్కపెడ జంత్రి మహా కంత్రి దనకో మై సామ్యానికి నేను వెళ్ళకుండా ఉంటే దీని బతుకు మట్టాష అయిపోయి ఉండేది రేయ్ ఏంట్రా తలతికొగడు ఎవరమ్మా నువ్వు ఏయ్ 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 మై అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడిగా తిరిగావే ఆ ప్రణాధరి ప్రేమైంది పోరా పోరా అవతలికి వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మ వాడు నిన్నేమన్నా చేశాడా నేనా తన్న ఇంకా నయ్యం తన్ననేవి చేయకుండా ఉంటే అదే చాలు ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను పట్టుకొచ్చా నువ్వు చెప్పు మరేమోనండి నన్ను నన్ను ఒక రౌడీ వెదవ బలాత్కారం చేయబోతుంటే ఈయన వచ్చి కాపాడాడు పర్వాలేదురా అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తా చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను ఏమ్మా నీకెవ్వరు లేరా ఎందుకు లేరు దొంగకూలు పట్టేవాళ్ళు జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు చెప్పమ్మా నేను ఒంటరి దానండి నానే వాళ్ళు ఎవరు లేరు అర్థమైందమ్మా తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు కన్నవాడు కట్టుకున్నవాడు తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి నీ పేరేమిటమ్మా సీత సీత అడ్డగీత నిలువు గీత రాజు వాడి మాటలేం పట్టించుకోకమ్మా ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉంది గాని అలాగేనండి నీ ఇష్టం మీద కాలు వేసే సరిగ్గా పడుకోకుండా మీద కాలేజ్ తొక్కుతున్నాడు పనికి మానేదవాన్ని పనికి మానేదవాన్ని దోమలు ఎక్కువనా నీకు నిద్ర పడుతుందా అవును నిద్ర పట్టడం లేదు పడుకో దుప్పు కప్పుకో రైట్ అంటే చైతి రైట్ నా కోపం వస్తుంది కాల్తాయ్ రై దూరంగా పోరా ఏమిటి నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా నేను నిన్ను రేప్ నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు తిన్నగా పడుకోలేవా నేను వేయలేదు అవి పడ్డాయి ఆహా కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో పడుకోపోడా నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరితో తల కోకులట అవుతుంది
పంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ ఈడెక్కి కవించితే మామ వేడెక్కి నేరేగన ముసిరే మిసమిసలే గుస గుసగా వల విసిరే గుగ్గల్ల సిగ్గులోరా చూడత్తు తేరి నాగేశ్వరరావు శోభన్ బాబు కృష్ణ జేసుదా శ్రీదేవి ఇలాంటి టాప్ స్టార్స్ అంతా వస్తున్నారు అలాంటి ఫంక్షన్ కి కట్టుకోవడానికి చెప్పుకోదగ్గ చీర లేదంటే సిగ్గుచేటు ఏంటో అర్థం లేదు మాటలో నీకు చీర లేకపోవడం ఏంటి అదే ఆ మాటే మీరే అనకాలేంది ఊళ్ళో వాళ్ళనరా అంటారు నేను ఇదే చెప్పినా నమ్మరు దట్ ఈస్ మై ఫేత్ సేపా శ్రీదేవి చేసుదా బ్రహ్మాండమైన ఇంపోర్టర్ చీరలు కట్టుకుని మ్యాచింగ్ డైమండ్ సెట్లు పెట్టుకుని తరతర మెరిసిపోతూ వస్తారు నేను పాత చీర కట్టుకుని పల్లెటూరు దాన్న స్టేజ్ ఎక్కాలి అంతానా దౌర్భాగ్యం చాలు ఊరుకో నాతో ఏదో గొడవ పెట్టుకోని కాకపోతే ఏ కోటీశ్వరుడు భార్య గంటని తక్కువ ఉన్నాయి ఏవి ఎక్కడున్నాయి చీరలు కావా కట్టుకోరా పరేసుకుంటారా పెద్ద గొప్ప ఇవన్నీ ఒకసారి కట్టిపడేసిన చీరలే
చీరల కంపెనీ ఓనర్ గారి భార్య కట్టి చీరలే మండి మండి కట్టునంటే మీ కాదు నా పరు తక్కువ నీకంత అవమానంగా ఉంటే బజార్కి వెళ్ళి నీకు నచ్చిన చీర కొనుక్కోవచ్చుగా నేను ఏమన్నా కాదన్నానా డబ్బులు అన్నానా ఏదో ప్రతిదానికి లెక్క కడుతురా మాట్లాడతావు చచ్చే రాను రాను మరీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది ఎందుకండి అంత విసుగు ఆఫీస్లో ఎవరి మీద కోపం అంతా ఇంటికి వచ్చి పెళ్ళాన్ని మీరు చూపించడం మీ మగాడికి మావులేగా ఎప్పుడో జరిగిన దానికి ఇంటికి వచ్చి ఎగరకపోతే పెళ్ళానికి ఏ చీర నచ్చుతుంది ఏ ఫంక్షన్ కి ఏ రంగు చీర కట్టుకుంటే బాగుంటుందని ఎప్పుడైనా చెప్పారా అదే బయట వాళ్ళకైతే ఎదుర్కొంటూ వెళ్ళి చెప్తారు నీ పరు ప్రతిష్ట నిలబెట్టాలని నేను తాపత్రయపడ్డమే తప్పితే నా హోదా గురించి ప్రిస్టేజ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంతకంటే గుమాసాల పట్టుకొని ఉంటే సుఖంగా ఉండుండే నేను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతాను అసలు పెళ్ళి చేసుకున్నానా అని ఏ మగాడైనా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రేమగా ఆప్యాయంగా ఎదురొచ్చి చేతికి కాఫీ కప్ అందించే భార్యను కోరుకుంటాడు గాని నీలాంటి అయినా నిన్నని ప్రయోజనం ఏమిటి మావయ్యకి ఇచ్చిన మాట కోసం ఇవన్నీ భరిస్తాను లేకపోతే సెక్రటరీ జూలిని పంపించండి ఓకే Good morning, sir. Morning. Take your seat. Thank you, sir. you are Miss. Name, madam. Meer intu mundu ekkada pani chesara? Ekkada le, sir. Ide first time. Mee company la job an teligaani thrill ayipoyaru kondi. Andulonu మీ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అని తెలియగానే హేగే గంతులేశారు అనుకోండి వాట్ ఆర్ మై డ్యూటీ సార్ ఐ మీన్ నేను ఏం చేయాలి సార్ ముందుగా బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి మీరు భలే తమాషాగా నేను సీరియస్ గా చెప్తున్నాను అండ్ అనదర్ థింగ్ నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి అండర్స్టాండ్ yes sir now note down the dictation Mrs. కొత్తబట్ల కుటుంబరావు అండ్ సన్స్ Main Road, Visakhapatnam. Reference to your letter dated 3-6-86. Ayinda? Ippudu ayindi, sir. Emi ayindi? Pencil chekkodam, sir. Nonsense. Pencil chekkodalu, bedu sana pettalu, ivanni mundu chusukovachu. Naa mundu kurchuni aa programs anni modalu pettala? Sorry, sir. Mulli ripotenu. All right, take down. We wish to give you 10% reduction on Hemamalini sarees. And 20% reduction on Sri Devi's. Sir? Hey, Malli Virginda Mullu? No, sir. Hemamani Saris Kanna, Sri Devi Saris Kekku demand sir Andhralo. Kanuka Vati Meda rebate anavasaramani, naa abhiprayam. Nuvu naku secretary va, advisor va? Secretary, sir. Kanuka Salahalu Ivadam Manesi Cheppindi Cheppinattu Rai. Please send your orders at once. Type chesi ventane pattukura. అంటారు నేను ఐ మీన్ నాకు ఏ చీర బాగుంటుందో అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్ నిండుగా బయట కప్పుకొని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీరైనా బాగుంటుంది అండర్స్టాండ్ yes sir now you can చంద్రరావు ఈ మారుతి గారి పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ మూడో ర్యాంకులో ఉండేవా ఇదిగో ఈ వ్యవహార పథకం పెట్టి నాలుగు నెలల్లో 12 ర్యాంకులోకి వచ్చేసాం యాదవ్ పథకం ఆ తిమ్మజీగడు ఇచ్చాడయ్యా ఆ రవితేజ గడు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం కస్టమర్లు అందరూ కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు కారు ఎట్టేద్దాం కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో ఇప్పుడు చూడు 12 పోయింది గో బద్దలైపోయింది సంతోషించండి అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది అలా గోలంటేస్తాం ఏంటి చీరలు కనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసుకోవాలి నా గొళ్ళు మండిందంటే నీ చర్మ ఒలిపించే స్టేర్ వేయించేస్తా ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినట్టు మాట్లాడి మాట్లాడబెట్టి అమ్మాజీ మొండోడు పెద్దోడు ఆడితే ఏం మాట్లాడతామయ్యా సరికం చెంచురావుడు గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా జనం ఎందుకు అయ్యబడలేదంట ఖరీదైంది కనుకే
కారుగొనండమ్మతల్లులారా ఓ సిల్క్ చీర ఇస్తా అంటే సరదా పడతారు గాని చీరగొనేండి కారు ఇచ్చేస్తా అంటే అనుమానిస్తా ఆ అదే జరిగింది డబ్బులు పోసి చీరలు మేము కొంటాం ఆ బ్రహ్మజీ గారు చంద్రరాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బల్లాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు అంతే కాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే అవి ఇక్కడే కాదు నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్క వేలాడు కట్టి వాడి సంగతి వదిలేవయ్యా సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దాం చాలు చాలు చెప్పిన చాలు బాబు నువ్వు పక్క దొప్ప మొన్నే మా లక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మట్టం మనం టాప్ Come in, sir. Yes, yes. Come in, come in. Please take your seat. Thank you, sir. Just a moment. Be careful. No down. To the general manager, Meenakshi Textile Mills, and note cheyakunda melikalu tiragadam enti. Pinnilu clipla avi pettukochin kadandi. Anni pattesai. Enduku patteyo? పార్సిల్ లాగా చీర చుట్టేసుకుని దానికి పిన్నులు క్లిప్లు పెట్టుకుని బాడీని ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాడువేనా నిండుగా బయట కప్పుకోవాలని మీరే కదా సార్ అన్నారు ఏది జారిపోకూడదని ఇలా వచ్చాను సారీ సార్ సారీ మాట అలా ఉంచి ముందు ఆ శారీ కొన్న పిన్నులు క్లిప్లు తీసే అర్జెంటుగా If you don't mind, enna kala clipulu. Mellaga sir. Keep going. Nemma, nemma sir. Aipoyindi. Thanks. Kuchu. Yes sir. Bayata kappukomanu kada ani avakai jaadiki godda chutti kattinattuga tayarayara avakkaledu. Now, take the dictation. Sorry, sir. Enduku? Kindedo tagilte mee kaalu anukunnanu. Anukoru emiti? Kaale. Kaalu kapothe cheyi avutundi adi. Nee kaalu venakku theesuko. Chet, yada batuku. Oka sarada sandadi lekunda pothundra. Mari desu meeda guddu poyinattuga asalu aadavasane tagadam ledra. Kantiki mari pani lekunda pothundi. Hey, sir, nee setup intone undiga. ఎవరు అదే దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా అది ఆడదా ఎవరు చిలక ఇదే మనకేసా చాలే ఏంటో వచ్చేస్తుందా ఆడవాసం రావట్లేదా ఇంకా దగ్గర ఏంటి పోస్తుందా వారికి నాకు తేడా లేదంటావా కొన్ని వేల మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాం సార్ ఓకే ఓకే ప్రతి ఏడాదిలాగే ఆ రోజు కూడా మిల్ వర్కర్స్ కి ఆఫీస్ స్టాఫ్ కి ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వండి అలాగే స్వీట్స్ అవి అది మీరు చెప్పాలా అన్ని ఏర్పాట్లు నేను చేశాను ఓకే థాంక్యూ వెరీ మచ్ ప్లీజ్ ఏం చెప్పాను రిసీవ్ ద టోటల్ అమౌంట్ సో ప్లీజ్ యు మస్ట్ అప్రోచ్ కాక్రోచ్ అప్రోచ్ అప్రోచ్ yes కాక్రోచ్ అప్రోచ్ ఐ సెడ్ ఓన్లీ అప్రోచ్ వాట్ ఇస్ దిస్ దట్ ఇస్ కాక్రోచ్ వాట్ అదే సర్ బుద్ధిగా ఎంత బొద్దింగ్ అయితే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా ఎగిరి మీద పడాలా సారీ సార్ చిన్నప్పటి నుంచి నాకు బొద్దింకలు అంటే చచ్చేంత భయం ఓకే ఓకే వెళ్ళి చెప్పింది రాయ్ మళ్ళీ బొద్దింక నా చేను మీ
తీసుకో. ఏమండో ఈ శ్రీమతి గారు ఏమిటి తెగ హడావిడి పడిపోతున్నారు? రండి రండి, మీరే నాకు సహాయం చేయాలి. రేపు పొద్దున ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు పెట్టుకోవాలో అస్సలు నాకు తోచడం లేదండి. ఇదిగోండి ఈ చీర కట్టుకుందామంటే ఈ చీర మీద మ్యాచింగ్ నెక్లెస్ ఉంది కానీ కమ్మలు లేవు. పోనీ అదిగోండి ఆ చీర కట్టుకుందామంటే ఆ చీర మీదకి మ్యాచింగ్ నగలే లేవు. ఏం చేయాలో తోచడం లేదండి. చూడండి అమ్మాయి గారు, ఆడవాళ్ళ డ్రెస్ల విషయంలోను మ్యాచింగ్ డిజైన్ సెలెక్ట్ చేయడంలో నెంబర్ వన్ మీ శ్రీవారం తెలుసుగా. తెలుసు మహానుభావ, మీరే చెప్పండి రేపు ఉదయం ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు పెట్టుకోవాలో. నీ ఒంటి రంగుకి ఇదిగో ఈ చీర బ్రహ్మాండంగా ఉంటుంది. వీటి మీదకి నెక్లెస్ ఆ సెట్ లో పెట్టుకో, గాజులు ఈ సెట్ లో వేసుకో, స్వప్న సుందరలా ఉంటావు. ఆ కాకపోతే జడ వేసుకోకుండా హెయిర్ లూజ్ గా వదిలేసాయి. మీ సెలక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ. మీరే సమయానికి రాకుండా పోతే రేపు పొద్దున పెళ్లి ముహూర్తం వేళ వరకు ఏ చీర కట్టుకోవాలో తెలియకుండా తలబద్దలు కొట్టుకుంటూ ఉండేదాన్ని. పెళ్లి ముహూర్తమా? అదేనండి, తెల్లారుజామున ఒంటి గంటకి జ్యోతి పెళ్లి కదా. నేను వెంటనే కారులో బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ముహూర్తానికి అందుకోలేను, అది నా ప్రాణం తీసేస్తుంది. మరి రేపు వచ్చేస్తానండి. రేపు నైట్ డిన్నర్ టైంకి నేను మీ ముందుంటాను. చాలా చీరల సెలక్షన్లో నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు? నేనేనండి, ప్రియవదన్ని. మీ పుట్టిన శుభాకాంక్షలు అందరికంటే ముందుగా చెప్పాలని నిద్రపోకుండా ఎప్పుడు 12 అవుతుందా అని వాచ్ చూస్తూ కూర్చున్నాను. 12 గంటల ఒక సెకండ్ అవగానే మీకు ఫోన్ చేశాను. నువ్వే ప్రియ. మీరు మనసులో ఊహించుకుంటున్న మనిషి మీ కళ్ళ ముందు ఉండే ఉంటా అని కంగారుగా ఉందా? నో, అదేం లేదు ప్రియా. రవి, ఐ లవ్ యు. ప్రియా, ఐ లవ్ యు. ప్రియా, పొంగు చూసి మెచ్చి వచ్చానే నన్ను వేధించడం న్యాయమా? తోకమ్మా చెప్పమ్మా చెలిసోకునే పాటేదు. Thank you.
సుమం కన్ను గీతి నన్ను పిలిచిన వేళ తేనెవానల తాన మాడగ తేటి మైనే రానా వయసు వరదై పోరా కోరికలతో ఏరువాక సాగు తరుణమురారా బొంగు చూసి మెచ్చి వచ్చానే నన్ను వేరు చడప్యాయమా ప్రియం వదా, ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇల్లే నరకంగా, ఇల్లాలే శాపంగా, బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మరికొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చకడం ఖాయం. చూడండి రవి గారు, మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నా చిన్న సలహా చెప్తాను. ఏమిటది? కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరి నుంచి మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్ని మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ఒంటరితనానికి తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి. ప్రియా, నువ్వు నాతో రాగలవా? నీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ ఎవరికీ తెలియకుండా నేను నాతో ఎలా రాగలరు? నిజమే ప్రియా, దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో, కాసేపు నేను బయలుదేరతాను. చూసారా, ఇద్దరం కలిసి వెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్న మీరు ఎవరికి అనుమానం రాకుండా పది రోజులు ఎలా గడుపుతారు? నేను ఆలోచిస్తానుగా, నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్. బాయ్. ఏంటి కొత్తగారు? అవును, ఏంటి వేషంత మార్చేసా? ఏదైనా కొత్త తప్ప సా? మీరు మీరా? ఓహో, ఏంటి తిక్కు తిక్కుగా ఉందా, లేక ఏదైనా డబ్బులు యాక్షన్ చేస్తున్నావా? నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అవును, నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది, తర్వాత వస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. తొందరగా రా, కార్లు దింపుకుని వెళ్ళు. నాకు వేరే పని ఉంది. ఏటి బాసు, నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? గొప్పవేలే, ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసు రిపోర్ట్ ఇచ్చారనుకో, అంతే వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఇరగదంటారు. ఇది మాకు కుదరదు బాసు. వస్తా. మిస్టర్, చూడు, నీకు ఆ భయం లేదు, ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో.
అక్కడ మీటింగ్ లో పరిచయం లేని మనుషుల మధ్య నాలా నటిస్తాం అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో అన్ని నేను నీకు వివరంగా చెప్తాను నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తా 20,000 ఆ అంత డబ్బు అంటే చేతులు మరీ దొరదలేకపోతున్నాయి అనుకో ఓకే బాస్ థాంక్ యూ వెరీ మచ్ ఇదిగో బాస్ మాట నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా తర్వాత చెప్తాను ఓకే బాస్ హలో ప్రేమద స్పీకింగ్ Your attention please. Passengers are requested to go to the security check. Thank you. గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు. ఏ నాగరాజ్ యాక్సన్ చించేయాల. పదా. ఓరే బాబోయ్ ఆటో బడదోలేం గానీ ఇలాంటి బడలు ఎప్పుడూ తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే कैंसल ఇతని పెద్దైనా పొద్దునే ఇలా భయపెడతారేంటి అదే సార్ రోజు ఆఫీసులో మిమ్మల్ని విసిట్ చేయటం మామూలేగా అయితే మాత్రం ఇలా మేకలా అరిస్తే నేను భయపడతా అందుకని ఇదిగో ఇదిగో చూడండి మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని అలాగే మీరందరూ ఆఫీసులో కూడా నిశ్శబ్దంగా ఉండాలి ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకోను అంతే అందరూ కూర్చోండి ఫోన్ చూసుకోండి రా పెద్దైనా హలో ఏ ఊరు మంది కాకినాడండి అయ్యో మా ఊరు పక్కనే ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ దగ్గర కనపడలేదు రావాట వెళ్తుంటానండి ఇప్పుడు కనపడకపోతేను ఈసారి టికెట్ దొరకలేదనుకో నాకు చెప్పు నేను ఫ్రీగా ఇప్పిస్తా థాంక్యూ సార్ ఇదిగో పెద్దనా ఆ అమ్మాయి గొడ్లు ఏంటి ఆ వాళ్ళకం ఏమిటి అలాంటి గొడ్లు వేసుకొస్తే ఆఫీసులో మిగతా అంతా పాడైపోరు ఆ మడుకు నాకే ఒళ్ళంతా చెంచలు ఆడిపోతుంది రేపటి నుంచి మంచి బట్టలు వేసుకురావాలని చెప్పండి అలాగే సార్ కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి తీసుకొస్తా అయ్య బాబోయ్ ఆ గది అంటున్నాడు అది ఎక్కడుందో ఏంటో గది ఎక్కడుందో ఏంటో ఏంటో అది తలుపు గడేసుకోకుండా ఏదో పని చేస్తారు మర్చిపోయింది సార్ గడేసుకునే మీ ఇష్టం అలాగే ఇది ఆఫీసాయా ఇలాంటి అదపం చేస్తే రవితేజ చెప్పి నేనే రవితేజను కదా నా కోపం వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఊడ పెరుగుతా ఓ ముసాయ నీ పని చూసుకో ఓ పిల్ల రా నా గదిలోకి పదా ఆహా ఇదేనా మన రూము అక్కడికి వెళ్ళి కూర్చో కూర్చో ఏ ఊరు మంది ఐ యామ్ ఫ్రమ్ సింగపూర్ ఐ డోంట్ నో తెలుగు బెటర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అమ్మో ఇది ఇంగ్లీష్ కేసా మనకు కొంచెం కష్టమేనే ఏం స్పీకుతామో ఏమిటో ఇప్పుడు నౌ ఓల్డ్ మ్యాన్ నో యంగ్ మ్యాన్ ఎస్ అడ్జస్ట్మెంట్ మే ఐ కమింగ్ సార్ లే కోర్తనే ఉన్నావు పిత జాగ్రత్త ఇగో పెద్దనా ఈ అమ్మాయి ఆ ముసలాయితో ఆ గదిలో లవ్ నేను చూశాను నాకు కోపం వచ్చింది కోర్త ఇలా కొడదా ఉన్నాను మీరే వచ్చారు ఈ అమ్మాయిని తీసుకుపండి అమ్మాయి సంగతి నేను చూస్తాను ఈ ఫైల్ ఇదేమిట్రా బాబు గోనుగుడ్ల మీద కప్పేశారు
గాలట్లేదు అమ్మాయిల బొమ్మలు వలే 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 ఏడా మరి గడి బానే ఉన్నాయి ఇందులో మనం ఏం సర్చ్ చేస్తాం సార్ ఏం బదానా టైం ఆరైంది అవును ఫస్ట్ షో బుకింగ్ ఓపెన్ అయి ఉంటది ఏంటి సార్ అన్నారు ఏం లేదు కార్ రెడీగా ఉంది మీరు ఇంటికి బయలుదేరతారా కారా ఏయ్ ఎక్కుతా నా వెంటనే ఓయ్ అమ్మో ఇదేం కొంప్రా బాబు పెద్ద సినిమా హాల్ లాగా ఉంది ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించలేడాడు ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దురదలెట్టేస్తున్నాయి నొక్కితే బాగుండదులే ఆడి దగ్గర మాట వచ్చేద్ది గురువుగారి పెళ్ళం గారు అనుకుంటాను కొంచెం ముద్రకేసైనా మేక పదర కొట్టేసింది హలో డార్లింగ్ ఏమిటా తెలిపి మాటలు మరీను ఈ చీరలో నిన్ను చూస్తుంటే కొత్త సినిమా వాల్ పోస్టర్లా దగదగా మెరిసిపోతున్నావు డార్లింగ్ ఏమిటా మాటలు ఎవరన్నా వింటే బాగోదలుడు గారు ఏంటత్తా ఎక్కడికి చేపలు కొనడానికి మార్కెట్ కి వెళ్తున్నావా ఫిష్ మార్కెట్ కా దేనికి వెళ్తాను నెక్లెస్ కొనడానికి వెళ్తున్నాను నెక్లెస్ సంపాదించేవాడు వాడు ఉన్నాడుగా నక్లెస్ కొంటావు ఇంకేమైనా కొంటావు దాన్ని నేను నొక్కుతాగా సరేరా బామర్ది బామర్డా పొరపాటు బాబు గారు తెలుసురా ఓయ్ గోవిందం గోవిందా నేను రాముని బాబు గారు పిచ్చివాడ రావుడైతే ఏమిటి గోవింద్ అయితే ఏమిటి అంతా ఒక్కడేరా నేనేదో సరదాగా గోవింద అని పిలవాలనిపించింది ఏది ఒక్కసారి గోవిందా అను గోవిందా 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 అనుకుంటూ వెళ్ళిపోమ్మా గోవిందా 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 బావా బహుమతి నువ్వా దా వచ్చా దా వచ్చా ఏమిటి బావారి కృష్ణావతారం అత్తం శాస్త్రం మీద ఆయన ఎవరో అవన్నీ మనకి ఎందుకు కానీ ఏమిటి పోజు ఇది పోజు కాదు బామర్ది కృష్ణాసనం అని అదో రకమైన టైప్ ఓహో ఆరోగ్యానికి బాగుంటుందని ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను వెరీ గుడ్ బాబు బాగా వేయండి చూడండి బాబు గారు అర్జెంట్ గా నాకు ఫోర్ కొట్టండి చెప్తాను నేను కొట్టాలా మీరు కదా బాబు రోజు కొట్టేది కొట్టండి బాబు గారు ఫోర్ రోజు వీడిని కొట్టాలి కాబోలు కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తాయి నాలుగు బాధేద్దాం పడుంటాయి కొట్టండి బాబు గారు తప్పదా కొట్టాలి తప్పదా కొట్టాలి బాబు గారు తప్పదు ప్లీజ్ కొట్టాలి చాలా ఇంకా ఏమైనా కొట్టాలా చెప్తాను మీ సంగతి రేపు చెప్తాను మమ్మీ ఎవరు నీ అమ్మ అవును బయటికి వెళ్ళింది ఎక్కడికి చేపలు కొనడానికి మమ్మీ ఏంటో ఈ టైపు బాగా ఇచ్చారు బాబు గారు మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు సరే ఇస్తాను ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడ అమ్మగారండి పైన ఉన్నారండి మీరేమిటండి అలా చిన్నపిల్లలా భయపడుతున్నారు భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు నుంచి భయపడతాం కదా ఆ భయం అన్నమాట బ్లాక్ మార్కెట్ ఏంటి టికెట్లు ఏంటి పోలీసులు ఏమిటి ఏం మాట్లాడుతున్నారండి మీరు అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేశాను కదా బుర్ర అవును ఇంతకీ మరుగుతోడు ఎక్కడ మరుపు ఏమండి ఈ రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు రండి కబుర్ వాడు చూస్తే బాగుండదు ఏమని అనుకుంటాడు ఎవడాడు అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టపగలు తప్పు బాగుండదు అబ్బా భయపెట్టేశారు కదండి రండి వస్తాను ఇంక ఇదైంది వాడ Thank you.
చింతకులు కెందుకు తాగి నా కళ్ళు ఎరుపెక్కి తూగి రమ్మంది నీ కళ్ళ జీరా గొర్రైంది నా గళ్ళ తీరా ఉబుసం విడిచిన నాగుల ఉస కొట్టే నాగులు ఈ కొత్త ఆవిర్లు ఈ తీపి తిమ్మిర్లు అయ్యయ్యయ్యయ్యయ్యో మెలిబెట్టిలాగా ఇన్ని ముందు ఒక చింతకులు కెందుకు నీ చేతి చింత చరవెందుకు పందిళ్ళు చేసి పాకింది కలలెందు పూసి కై తెక్కే సయ్యాటలో తికమక తక తిని చూడు నీకోక చింతకులు కెందుకు అందాలన్నీ చుట్టుకున్నందుక అరి చిన్నది నీ మేను ముద్దాడుతున్నందుక నీ చూసుకుంట చూపెందుకు ఇంక చింత దిగువెందుకు ఎవరు మీరు? ఏం కావాలి? నేను మగాణ్ణి, నాకు నా పెళ్ళం కావాలి. లుక్ మిస్టర్, మీరు వేరే రూమ్ కి వెళ్ళబోయి పొరపాటు ఈ రూమ్కి వచ్చారు. అంత తెలుసుకోకుండా మనం ఎట్టా అవుతాం? చిన్న విషయం తెలుసుకోవాలా? కాస్త తప్పుకుంటావా లత? లత ఏటే మొహం సాటేస్తుండవు? రంకు మొగుడుతో కాలక్షేపం చేసే చోటికి అసలు మొగుడొచ్చాడనే నీ సంగతి తేలుద్దారనే వచ్చానే. ఎవడి దౌర్జన్యం ప్రియా? ఇతను చెప్పేది నిజమా? నీకు పెళ్ళయిందా? ఇతను నీ భర్త? దాన్ని కట్టుకున్న ఎదురుగా పెట్టుకుని పెళ్ళయిందా మొగుడుండా అని పిచ్చి ప్రశ్నలేస్తావేటి? అయినా నిన్న నేటి ప్రయోజనం నా బంగారం మంచిది కానప్పుడు. ఏవే బంగారమా? ఇప్పుడు నేను ఏడ్చేస్తే బాగుంటది. నేనే చెప్తాలే. మిస్టర్, ఇది చాలా అన్యాయం. ఇందులో ఆమె తప్పేం లేదు. నేను రమ్మంటేనే వచ్చింది. అత్తగా, అయితే ఎవరు రమ్మంటే ఆడతా వెళ్ళి ఆడదాన్ని ఏడ్చేయాలంట? చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏ అక్రమ సంబంధం లేదు. నాకు తోడుగా ఒక స్నేహితురాలుగా వచ్చిందంతే. ఊరుగా నూరు తీసుకొచ్చి ఒకే గదిలో కాపురం పెట్టి తలుపులు వేసుకుని గులుకుతూ నాకు తోడుగా వచ్చింది స్నేహితురాలంటే నమ్మమంటావా?
ఏటే బంగారు సిలక నీ ఒంటిని ఈ పిస్తోల్లో ఉన్న గుళ్ళతో తూట్లు తూట్లుగా పొడిస్తే గాని నాకు నా కోపం సల్లార్తే మిస్టర్ మిస్టర్ ప్లీజ్ ప్రియా అలియా అలియా నా పిల్లని చంపేశాడు నా పిల్లని చంపేశాడు ఎవరు ఇక్కడ ప్రియా నేను ఉన్నానయ్యా నా పిల్లని చంపేశాడు బాబు చంపేశాడు నా పిల్లని చంపేశాడు ఎంత పని చేసావయ్యా రవితేజ నిజంగా నాకేం తెలియదు ఇదంతా అన్యాయం అన్ను అంటే ఎవరు నమ్ముతారయ్యా నీ చేతుల్లో రివాల్వర్ పేలడం ఈ పిల్ల కోడి పిల్లలాగా కింద పడి విలవిలా కొట్టుకోవడం ఇలాంటి చూడకూడదు నాకు తెలుసయ్యా కానీ బుజ్జిమండకి ఏం తెలుసు చెప్పు చూసేసి ఇగో మీరు దాదా నువ్వు ఏడవకయ్యా ఏడిస్తే ఏం ప్రయోజనం పిల్లం తిరిగి వస్తున్నా చూడు ఈ పిల్లని తీసుకెళ్ళి మూడో కంటికి తెలియదు ఇక్కడ ముగ్గురు ఉన్నాం కదా నాలుగో కంటికి తెలియకుండా మన హోటల్ పక్కన పోయలేదు ఆ పక్కన అక్కడ ఆ గోడ దగ్గర అక్కడ కప్పెట్టేసి ఈయన దగ్గర నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అంతే చీరల వ్యాపారంలో ప్రఖ్యాతి చెందిన రవితేజ అబ్బాను హత్యలు కూడా బాగా చేస్తావయ్యా షట్ అప్ ఇదంతా మీరు ఆడిన నాటకం నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుకి అలాగే అలాగే నీతో పాటు ఈ బుజ్జిమండ తీసిన ఫోటోలు కూడా ఇస్తాను తీసుకెళ్ళు ఈ రివాల్వర్ కూడా ఇస్తాను తీసుకెళ్ళు వేలుబంతు నిపుణులు చూపించుకుంటారు లేకపోతే మా వ్యాపారాన్ని నాశనం చేసి మమ్మల్ని అప్పులు పాలు చేస్తావే ఈ నుంచి మేము చెప్పిన పని ఎలా చేయాలి తప్పదు మరి లేకపోతే గుడ్ మార్నింగ్ బాసు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేసాను బాసు మీ బామర్ది గారికి నాలుగు ఇచ్చే వాటి నీకు ఉందంట కదా మరి నేను నాలుగు ఇచ్చేసుకున్నాను సిస్టర్ మాత్రం చాలా గౌరవంగా మేనేజ్ చేశాను బాసు మీ ఇల్లు ఉంది బ్రహ్మాండం అనుకో ఇదిగో మన ఒప్పంద ప్రకారం మరి నాకు రావాల్సింది కొటై కొటై థ్యాంక్స్ బాసు థ్యాంక్స్ మళ్ళీ ఎప్పుడైనా అంత అవసరం వస్తే కబురు చేయి యాక్టింగ్ లో దుమ్ము దులిపేస్తాను తర్వాత చెప్తాను చూసుకో నీకెన్ని చీరలు తీసుకొచ్చాను ఇగో పళ్ళు పలహారాలు అదే కాదు కావాలంటే చూసుకో డబ్బు కూడా తెచ్చా అవును మన పచారీ కొట్టోడు ఇంటికొచ్చి ఏవేవో కూర్చోడన్నా వాడితో నువ్వు మామూలుగా మాట్లాడుకో ఈ డబ్బుతో వాడిని ఫాటలు కొట్టంతే వాడే కాదు ఇంకా మనం ఎవరికి బాకీ ఉన్నామో వాళ్ళందరినీ డబ్బుతో కొట్టు నువ్వు పులైపో అక్క నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో ఏం తెచ్చారు పచ్చిమిరపకాయలు బజ్జీలు తెచ్చారా ఉల్లిపాయ పకోడి తెచ్చారా మీరు ఏం తెచ్చారు ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను అది ఎలా ఇస్తారు బాసు నువ్వు వచ్చేసా ఆనందంలో తనకు పడిపోయాను ఈ 10 రోజులు నోటికి తిండి లేదు చేతులకు పని లేదు అమ్మా నువ్వు వచ్చేసావు చెయ్యి దొరదెట్టేస్తుంది పదబాసు సినిమా చండి వెయిటింగ్ సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా చేపల పులుసు పెట్టు చేతిగురు ఫోటోలు చూసావా ఎట్టకుండా అదురుసా నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి గెటప్ పెట్టరా సెటప్ నేను నీ కుర్చీలో కూర్చున్నానని కోపం తెచ్చుకోమాక మా నిద్రం పార్ట్నర్స్ లో కూసో చీర మీద మాట్లాడుకున్నారు కూసారా ఏమనుకోవద్దు గురు నువ్వు పొరపాటును మర్డర్ చేసినట్టే నేను కుర్చీలో కూర్చున్నా అంతే ఇది నీ ఫేస్ మీద కంటే
ना फेस मीद मर्याद चूदर एटर काफी सार नंदे लेकिन गो बादर एटर वन बै टू तागदा सारी गुरु सारी गुरु सारी गुरु कैसा चुदर ना आफी ना दर पे मुझे ना पुवा इला रास्के हलो पोलीस लाइन लेकोचारा गुर शबा रम्मन माटदारी నూన పెళ్ళాని మర్డరింగ్ చేశావని ఫోటోలు చూపిస్తాను ఏంటి జరుగుతుందో చూద్దారి అదర్ ఏట్రా సచిన్ పావులాగా అట్టకూల పడ్డావు రండి సార్ కేరళ పార్టీ వాళ్ళు ఏజెన్సీ ఇవ్వమని మరీ గొడవ చేస్తున్నారు ఎక్కువగా అడ్వాన్స్ కూడా ఇస్తా ఉంటున్నారు వాళ్ళు ఇస్తానంటే నువ్వు తీసుకోవడమేనా నాకు అక్కర్లేదు వద్దని చెప్పా సార్ మంచి అవకాశం సార్ కొట్టానంటే అదర్ मेमिद कदरा रवि अवन मेनेजर आ पार्टी वेपमन चपंडे आगो बेरम पोद नुवेम वर पगर मन चूसकोले रवितेज गासी मुख मुक्ल चीलचे मूट कटे किवतल बारेवन को दरिद्रमूल असल मन चूदारूदारे मन शिवा त्वर मन पे जरिए అదేవిటయ్యా మరి పేర్లోనే తప్ప ఫేస్ లో తేజస్సు అలా అర్సుకుపోయింది బాడులు దిగిపోయి వ్యాపారం సంక్రాగిపోయాక మొహంలో తేజస్సు ఎక్కడ ఉంటుందండి రేపు పొద్దున మన వ్యాపారం కూడా మొండమోసింది అనుకోండి మీ మొహంలో ఏం మిగులుతుంది ఒక్క ఏడుపు తప్ప ఏమైనా మీ మొహం చూస్తుంటే రవితేజ వెలిసిపోయిన రంగు జీర్ల కనిపించి జాలితో గొల్లున ఆడవాలు ఉన్నాయా ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు ఏమీ లేదు రవితేజ ఆడపిల్లలు ఎగబడి నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేవారు కదా అలాగే మాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తే ఏంటి కైతాలు ఏమీ లేదయ్యా నీ సరుకున్న గొడవను ఇన్సూరెన్స్ తో సహా మా పేరు రాసేసినట్టు కైతాలు వీటి మీద సంతకం తీసుకోవడం ఏంటి మీ ఉద్దేశం ఆ వివరాలు నీకు చెప్పాలా సరే చెప్పేమనుకోవయ్యా ఏమిటి నష్టం చూడు రవితేజ నీ గొడవల్లో ఉన్న 2 కోట్ల రూపాయల సరుకు సీక్రెట్ గా మా గొడవల్లోకి మార్చేసి నీ గొడవనికి నిప్పెట్టేస్తే అప్పుడు సరుకు మాదవుతుంది ఇన్సూరెన్స్ కూడా మాదవుతుంది ఇది అన్యాయం ఘోరం మీరు చేసే పని వల్ల గొడవనికే కాక ఫ్యాక్టరీ కూడా ప్రమాదం జరుగుతుంది ఎంతో మందికి అన్నం పెట్టి అనేక మంది బ్రతుకులో దీపం పెట్టే ఫ్యాక్టరీ తగలబెట్టడం రాక్షసత్వం నేను దీనికి ఒప్పుకోను ఘోరం అన్యాయం నువ్వు పరాయి వాళ్ళ పలాలను సంకరేసుకొని ఊటీలు కాశ్మీర్లు తిరగడం ఘోరం అన్యాయం కాదు తిరిగితే తిరగొచ్చయ్యా కానీ చిలకలాంటి అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపేడు ఎంత తప్పయ్యా తిమ్మాజీ నువ్వన్నీ ఫోన్ చేసా నెగిటివ్లు ప్రింట్ లేంచి ప్రింట్లు వేయించవలసిన కర్మ ఏమిటండి వాల్ పోస్టులు ప్రింట్ చేయించి నిచ్చెన పట్టుకుని వీధి వీధికి తిరిగి గోడలకు నేనే అన్ని చేసి వస్తాను అప్పుడు నీ బతుకేమవుతుందో ఆలోచించు ప్రజలు నిన్ను రాళ్ళుచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు పోలీసులు లాడీలతో పొడిచి 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 బొక్కలు దోచేస్తారు అప్పుడు నీ కుటుంబం మర్యాద పరువు ప్రతిష్ట అన్ని బజారు పను చచ్చిన పిల్లల ఉరికం మనకి వేలాడతావు స్టాప్ ఇట్ లలిత తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పంపించు ఏం ఘనకార్యం చేసొచ్చారని దాగానే కాఫీలు టీలును మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న వ్యాపారాన్ని సర్వనాశనం చేయడం
ఘనకార్యమే కదా బేబీ మార్కెట్ లో మన బిజినెస్ కు మంగళహారతి పాడించి చాలా శ్రమ పడిపోయాడు పాపం కాఫీ కాదు హార్లిక్స్ బోర్నవిటాలు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ లాస్ చేసాడని ప్రయత్నిస్తాడు స్టాప్ ఇట్ నన్ను విసిగించకండి ప్లీజ్ అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే నేను ఊరుకోవాలా మా నాన్నగారు మీ మీద నమ్మకంతో వదిలిపెట్టి వెళ్ళిన వ్యాపారాన్ని మీరు కావాలని దివాలా తీస్తూ ఉంటే నోరు మూసుకొని ఉండాలా లలిత స్టాప్ ఇట్ ఎందుకయ్యా కోపం ఎందుకంట మా మీద కప్పె కట్టి మమ్మల్ని బజారులో బెగ్గర్స్గా చేయాలనే గాని ప్లాన్ వ్యాపారాన్ని సక్రమంగా చేయలేకపోతే నాకు అప్పగించి ఇంట్లో కూర్చోండి ఇక మీద నీలాంటి వాళ్ళని నమ్మి మేము వీధులు పలగాలేము నీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యత అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు మరొక్క మాట ఎవరు నోటించినా వచ్చింది అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు ఇంటికి వచ్చిన మనిషిని ఏం కష్టం వచ్చిందని అడగటం పోయి శత్రువులా చుట్టూ చేరి చిత్రహింసలు పెట్టే మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు మనిషి బ్రతుకుండగానే పీక్కుతునే రాక్షసులంటే మీ మధ్య మనసున్న వాడు ఎవ్వరూ ఉండలేడు చావండి మీరంతా కట్టుకట్టుకుని ఏం చేయలేదు చావండి మమ్మల్ని బజార్లో దగ్గరగా తీయాలని గాని ప్లాన్ మీలాంటి అసమర్థుని నమ్మి అన్ని బాధ్యత అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్ప పదవాసు మన ప్లేస్కెళ్దాం నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు బలేవాడివే భరించలేని ఈ బ్రతుకు నుంచి విముక్తి కోసం చావాలనుకున్న నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు చావడం పిరుకోలు చేసే పని దమ్మున మగాడైతే ఏం వచ్చినా ఎదిరించి బతకాలా పెద్ద మేము ఆడుకుంటా మధ్య దూరుతావేటి నువ్వు చెప్పాసు చెబుతా నాగరాజు మనసులోని ఆవేదాన్ని మరో మనిషికి చెప్పుకుంటే కొంతైనా శాంతి దొరుకుతుంది బాంబులు పెట్టండి ఈ పాటికి మన వాళ్ళు బాంబులు పెట్టేసి ఉంటారు మరో పది నిమిషాల్లో గొడవలు బూడిదైపోతుంది ఆ గొడవను పేరిపోవడం కళ్ళారా మనం చూస్తేనే మనశ్శాంతి ఒక పక్క పగబట్టిన పాము లాంటి చెంచురామయ్య మనుషులు మరో పక్క నరకం లాంటి ఇల్లు వీటి మధ్య వేరే మార్గం లేక చావాలనుకున్నాను నీ మంచితనమే నీకు నీ కష్టాలు తెచ్చిపెట్టింది బాసు ఈ రోజుల్లో మెత్తగా ఉంటే లాభం లేదు ఎదుటోడు కొడత అని లోపల కొట్టు చూపించాలి అవతలోడు తంత అని లోపల తల్లి చూపించాలి బాసు నిన్ను ఎవరెవరు ఎలా కష్టపెట్టారో చెప్పావు కదా ఇక నాకు చిన్న పర్మిషన్ ఇచ్చి చూడు ఇక నేను రెచ్చిపోతా ఏమంటావు మీ ఇష్టం ఓకే థ్యాంక్స్ ఓ జంబాసు ఇదిగో ఈ పెద్ద మనిషిని మన ఇంటికి తీసుకెళ్ళి అక్కకు మటుకు విషయం ఏం చెప్పక చూడు ఈయన కాస్త మెతక మనిషి దారిలో నీ మాటలతో ఆయన ఓ నవలేక ఇది మన లపాకీ బాసు వద్దు ఎక్కువ యాక్ట్ చేయొద్దు వద్దు ఓకే బాసు ఇక రంగంలో దూకుతా విజృంభిస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓ
గొడవను పేరిపోతున్నట్టు మండిపోతున్నట్టు కనిపిస్తుందా? ఏది నాకు ఒకసారి చూశానందిస్తాను. నువ్వు చూశానందించడానికి ఏం లేదు. అక్కడ గొడవరు యథాతథంగా ఉంది. అయ్యా మన పథకం ప్రకారం పేరిపోవాలి అంటే మన ప్లాన్ దెబ్బతిందంటావా? దెబ్బతిన్నట్టు. ఆ దెబ్బతిందకి ఏమవుతుందండి? మంచి బాంబులు కొన్నాయా బాబు అంటే ఆఫ్రికా వస్తున్నాయి కదా అని స్మగ్లర్ దగ్గర సన్నాసి బాంబులు కొన్నాడు. అక్కడ చూసుమని ఉంటాయి. ఇప్పుడే తీసుకొచ్చి మనం మందులా ఆడుకోవాలి. ఏంటలా చూస్తున్నారు? ఇదే మీ ఇల్లు. అదేమిట్రా అక్కడే ఆగిపోయా? అబ్బే ఏమి లేదండి. అండి ఇలారా దగ్గర కూర్చో. అండి గింది అని మర్యాదగా పిలుస్తుంటే మళ్ళీ సారా కొట్టొచ్చామో అనుకున్నాను. అబ్బే అదే కదండి, మిమ్మల్ని అండి అని పిలిస్తే మీరు ఎలా ఇదైపోతారు అని ఆయన అలా అదైపో పిలిచారండి కదా రాజు. అది సరే గాని నిన్నటి నుంచి ఏమైపోయావరా నువ్వు? కడుపుకి ఏదైనా తిన్నావా? లేక ఈ అక్క కోసం రాత్రి మొదలు కష్టపడి పంచపక్ష ప్రమాణాలు తెద్దాం అనుకున్నావా? నువ్వు ఇంటికి రాని రోజు నీకోసం ఎదురు చూస్తూ ఈ అక్క పస్తు పడుకుంటుంది, కానీ నువ్వు తెచ్చే పంచపక్ష ప్రమాణాల కోసం ఎదురు చూడదురా. అయితే నిన్నంతా నువ్వు స్నేహితులేదా? నేను తింటే ఎంత తినకపోతే ఎంత. ముందు వెళ్ళి నువ్వు అన్నం తిను. వెళ్ళమ్మా తీసుకెళ్ళి అన్నం పెట్టు. అబ్బే నేను పెడితే అంత బాగుండదండి. తేనె దగ్గర బట్టలు ఇచ్చాను తెచ్చుకుంటాను, మీరు పెట్టండి. ఎక్కడ రవితేజ గాడు? ఎక్కడ మద్దరు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట్ట చెవు కోసం మేకల అరుస్తా? దా కూర్చో దా. అదేంటి కూర్చోమని కూర్చొని తినేయడం ఏంటి? పుచ్చపెచ్చగా ఉందా? ఆప ఆపంతే అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లగా ఓ సిందులేస్తావేమిట్రా చుంచురాముడు. నా పేరు చెంచురామయ్య. ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి అదయ్యా. వాడి విషయం తేల్చేస్తానో తేల్చే. ఏమిట్రా తేల్చేది? గద్ద ముక్కు. నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు. ఇచ్చేమ్మా. నా ముక్కును ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళు ఇచ్చే. ఎందుకంత కోపం? ఓహో నీ దగ్గర తీసుకుని వాడిని వదిలేశానా? వాడు మనోడే ఎదురిచ్చేత్తళ్ళే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను. దా ఇచ్చే బాగోదు. అబ్బో వీడికి పిచ్చెక్కినట్టుంది, అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. ఎరా చిన్న చిన్న సామాన్లు కొట్టడం నీకు నచ్చలేదా? పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే చెప్ప గురుగారు, నేను చెప్పినట్టుగా వీడు అసలు కాదు నకిలీ వాడు, ఇద్దరు ఉన్నారుగా. ఎరా ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి వాడెక్కడ ఎక్కడ? హలో ఇక్కడ దా. ఏమిటా కూర్చోడేమిటి విషయం తెలుసుకున్నా? కంగారు ఎందుకు ముందు కూర్చో. సార్ కాఫీ తీసుకుంటారా? వెధవా పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. దా కప్పు ఎందుకు? అక్కడి నుంచి చూస్తున్నాను ఈ పద్ధతి ఏమి బాగాలేదు. అది ఏమిలే టైంకి మందు పడక చేతులు ఒణుకుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ మా వీరుదాద భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది చూసుకో. కూర్చో చాలా బాగున్నాయి, కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టు ఉంది. ఎరా గద్దముక్క నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? అమ్మాయి ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి, అన్నట్టు శవాలి పాతి పెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. పాతిపెట్టి ఎన్నాళ్ళయింది? మద్దతు చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. జూన్ 15వ తేదీ రాత్రి నేను ఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటావా? ఏమిటి రాజు అది చూపెట్రా? ఈ దెబ్బ ఏమిటి రాజు? రోడ్డు మీద వెళుతుంటే ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాను, చేతి గాయం అయింది. ఇవన్నీ మొదటి పనులేరా? నాతో చెప్పుండొచ్చు కదా, ఏదైనా పసరు కట్టు కట్టేదాన్ని. నొప్పిగా ఉందా నాన్న? లేదు అయినా చిన్న దెబ్బగా ఎందుకు అంత కంగారు పడతారు? ఏమిట్రా మర్యాదలు ఎక్కువ అవుతున్నాయి. అదేం లేదక్క. అవును
ఎప్పుడో నీ చిన్నప్పుడు ముద్దలు ఇలా కలిపి పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఇలా పెడుతూ ఉంటే అప్పటి చిన్నపిల్లలాగే అనిపిస్తున్నావు తినమ్మా ఇదిగో అమ్మాయి నేను చెప్పింది అర్థమైందా మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు అలా తగలేస్తే ఊరుకుంటా అది మా నాన్నగారు వరపసొమ్ము కాదు వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం మనమందరం ఒక్క మాట మీదే ఉండాలి లేకపోతే లొంగడు ఏంటి అర్థమైందా అడుగు వస్తున్నా తేల్చి పారేస్తా స్టాప్ దేర్ ఇంగ్లీష్ లో కోస్తావేంటి తెలుగులో కోయడం రాదా డోంట్ టాక్ నాన్ సెన్స్ ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పటాగి చిందులు వేస్తున్నావుట ఆస్తంతా తగలెత్తాలనా అసలు ఏమిటి నీ ఉద్దేశం నా ఉద్దేశం అలా ఉంచు మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి అసలు నీ ఉద్దేశం ఏమిటి రావుడు మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్లచీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపరాయి అందనుకో బార్బర్ పిలిచి జుట్టు అంతా గుండికి యాసి దుస్తులే కనుక ధైర్యం ఇందులో మా ఆట మాకు ఇచ్చే యాసి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది ఓరే అప్పలకుండా మీ బాబు నాకు ఇచ్చేళ్ళింది ఓ బట్టల మూట గజం బద్ద ఓ డొక్కు సైకిల్ అవి నీకు ఇచ్చేస్తాను ఆ బట్టల మూట నువ్వు నెత్తిపై పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్లో అని అరుచుకుంటూ వెళ్తుంది అలా వ్యాపారం ఆపండి రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి మీరు అడ్డమైన విధవేశాలు వేస్తే తప్పులేదు కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా మీరు ఎవతరో వెంటేసుకుని ఊరు మీరు తిరుగుతున్నారట నిజమేనా నిజం నా ఇష్టం మగాడిని తిరుగుతాను తాగుతాను వాగుతాను నువ్వేం చేసుకుంటా అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లపగతో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి అనవసరంగా డబ్బు ఖర్చు నా సొంత కంపులో సొంత బెడ్రూమ్ లో సొంత బెడ్ మీద దుకాణం పెడతాను ఏం చేసుకుంటో చేసుకో బా హాయ్ హలో ముసల్తానా తన వేసుకో బుస కొట్టే నాగల్లే చేసుకో సడి చేసుకో చలరేగే వాగల్లే కట్టుకో ఆ కట్టుకో ఏదో పాటున మాటేసి చూసుకో గురి చూసుకో నీ చూపుల వలవేసి పాల బుగ్గలో కొత్త పొంగులు నన్నే ఊరించే కొంట సైగల కొండగాలలో నన్నే ఊగించే ఈ ముద్దులు నేనైతే నా
నా ముద్దర నీవైతే ఆ నీ ముద్దురు నేనైతే నా ముద్దర నీవైతే ఇడ్లీ పప్పా ఇడ్లీ పప్పా సాంబారు కావాలా చిట్టి గారితో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా రెచ్చిపో ముడు పిచ్చిపో నువ్వు దాచిన ఈడంతా పంచిపో కరిగించిపో కాయ పెక్కిన మనసంతా చేరుకో ఇక చేరుకో నా సిక్కుల పేరంట పుచ్చుకో సరి పుచ్చుకో నా కోపుల తాగూలం వారు తట్టి తాకితే తాళమి అని ఎర్రని చెక్కిళ్ళు చిటిక వేసితే సిందులాడమి నీలో సందళ్ళు ఆ ఊరు నువ్వు బిళ్ళు ఎద కోరెను కౌగిళ్ళు ఆ ఊరు నువ్వు బిళ్ళు ఎద కోరెను కౌగిళ్ళు నా ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా సాంబారు కావాలా చిట్టి గారితో చట్నీ కలిపి నోట్లో పెట్టాలా చూపులతోనే కాఫీ కాసి నేనే నీకు ఇవ్వాలా వద్దని నువ్వు పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా ఏమిట్రా నిప్పు కోళ్ళా చూస్తున్నా మీ బాబు పెట్టుబడి అదే నెత్తి మీద పెట్టుకుని బయలుదేరు విడా తీసుకో మమ్మీ ఏయ్ ముసల్దానా ఏదో నువ్వు ఒకసారి చీరలో చీరలో అన్నారు అది వరస ఇక రోడ్డు మీద పడండి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించారా మీ ఇద్దరు పని మట్టాష్ వాళ్ళని ఆపాలని ప్రయత్నించావా నీ పని మట్టాష్ మీద మట్టాష్ అయిపోతుంది జాగ్రత్త ఏమిటాడు ఏమైంది లలితమ్మ గారు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు ఎంత పిలిచినా తీయటలేదు నాకేదో భయంగా ఉందండి నన్నెందుకు బ్రతికించారు ఈ నరకం నుండి నేను బయటపడ్డా మీకు ఇష్టం లేదా నా కళ్ళ ముందే పరాయిదాంతో మీరు పరగ గదికి పెడుతుంటే చూస్తూ భరించి బ్రతకాల నా తల్లిని తోడబుట్టిన వాటిని అవమానించి ఇంట్లోంచి గెంటేస్తే సహించి బ్రతకాలా ఎందుకు బ్రతకాలి చెప్పండి నేను ఎందుకు బ్రతకాలి నన్ను చావనివ్వండి నన్ను చావనివ్వండి లాగి గో మీద కొడితేనే గానీ చెప్పిన మాట వినేటట్లేవు ఈ కొంపెలా కొల్లేరు కావడం కారణం నువ్వే కదా లలితమ్మ అవును మరి స్నేహితులు భార్యవి ఇంకెలా పిలుస్తారు గౌరవంగా అంతే మీరు అనుకున్నట్టుగా నేను మీ ఆయన్ని కాను మీ ఆయనకి మంచి క్లోజింగ్ ఫ్రెండ్ని నా పేరు నాగరాజు మీకు అర్థమయ్యేటట్టు అన్ని వివరంగా చెప్తాను వినండి ఓ రోజు మీ ఆయన నా దగ్గరికి వచ్చాడు రవితేజ గారికి మనల్ని ఎదిరించే ధైర్యం లేదు ఆ స్టంట్ మాస్టర్ ఇదంతా జాత నడనే నా అనుమానం ఈ విషయం మీకు ముందే చెప్పాను మీరు వినిపించుకోలేదు నేను ఆ సంగతి ముందే చెప్పాను వాడు ఓపెనింగ్ లు కటింగ్ లు చేసేస్తున్నాడని చెప్పేసి ఈ పెద్ద మనిషి వినిపించుకుంటేగా అందుకే అనుమతిస్తాడు అఘోరిస్తాడు అడుక్కుదంటాడు నేనేం చేయబోతున్నాను నువ్వేం వివరంగా చెప్పక్కర్లేదు ఇంతకీ అసలు రవితేజ గారు ఎక్కడ ఉంటాడు నాలెక్కే కరెక్ట్ అయితే రవితేజ గారు నాగరాజు ఇంట్లో ఉండి తీరాలి
ఆ విధంగా మీ ఆయన్ని మా ఇంటికి పంపించి నేను ఇక్కడికి వచ్చాను ఇలా ప్రవర్తించి మీ అందరిని కాస్త ఇబ్బంది పెట్టాను మరి తప్పలేదు మీరు చెప్పింది నమ్మలేకపోతున్నాను నేను వెంటనే ఆయన్ని చూడాలి నన్ను క్షమించమని అడగాలి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి పదండి తొందరపడితే కొంపలు అంటుకుపోతాయి మనం ఆడే నాటకం అంతా బయటపడిపోతుందండి మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ విషయం తెలిసిన అనుకోండి వాళ్ళు మొత్తం అల్లా కల్లోలం చేసేస్తారు కాబట్టి మీరు కాస్త ఓపిక ఉన్నారనుకోండి సమయం చూసి నేనే మీ ఆయన దగ్గర తీసుకెళ్తాను కదా మీరు బాగా అలసిపోయారు వెళ్ళి పడుకోండి విశ్రాంతి తీసుకోండి పడుకోండి బాబు ఇక్కడ స్టంట్ మాస్టర్ నాగరాజ్ ఇల్లు ఎక్కడ నాగరాజు నాగరాజు ఎవరు బాబు నాగరాజు ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి పట్టు చీర లాంటి నీ ప్రతిభ గురించి నలుగురు చెప్పుకోవడం విని కళ్ళారా చూద్దామని వచ్చాను బాబు నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి దానికి కావాల్సిన డబ్బు అది నేను ఇచ్చుకుంటాను మీరు నా గురించి పొరపాటుగా వినుంటారు ముందు బయటికి వెళ్ళండి ఇక్కడి నుంచి స్టంట్ మాస్టర్ నే చెప్పేది కొంచెం విను ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను తమ్ముడు ఎవరా సావిత్రమ్మ చెంచురామయ్య అవునమ్మా చెంచురామయ్యనే మీ కుటుంబపు నీడలో చల్లగా బ్రతికిన చెంచురామయ్యనమ్మా ధర్మప్రభువు లాంటి రాజారావు గారు అన్యాయంగా దేశాల పాలైపోతే నీ కోసం పిచ్చివాళ్ళ గాలించిన చెంచురామయ్యనమ్మా నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మ ఈ రాజు నీ తమ్ముడా కన్న బిడ్డనే కట్టుకున్నవాణ్ణి ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఎలా బ్రతుకుతున్నాను అంత మాట అనకు తల్లి మీ ఆస్తిపాస్తుల్ని నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా అంతేకాదు అన్నిటికీ మించి నీకు శుభవార్త నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా చెప్పేది మా వారు ఈ మధ్యనే నాకు ఆయన దీనంగా కనిపిస్తే ఏమిటి బాబు కొత్త చీరలా ఉండవలసిన వారు ఇలా చింక చీరలా కనిపిస్తున్నారు అని నా ఇంటికి తీసుకెళ్లి అట్టే పెట్టుకున్నాను మీ ఇద్దరిని కలపాలని ఎన్నో రోజుల నుంచి నేను వెతకని చోటు లేదు ఈ వేళకి నువ్వు నాకు అంటబడ్డావు ఈ మనిషి మాట నమ్మి తొందరపడి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అదేమిటయ్యా ఎన్నో ఏళ్లగా భర్తకు దూరం అయిపోయిన ఆవిడ ఆయన చూడడానికి వెళ్తుంటే నువ్వు అడ్డం పడతావేమిటి ఆవిడ నాకు అన్నం పెట్టి అభిమానాన్ని రుచి చూపించిన అక్క గనుక ఆవిడ మంచి నేను కోరుతున్నాను గనుక రాజు ఏమిట్రా నీ అర్థం లేని మాటలు నీ బావగారి దగ్గర నేను వెళ్తానంటే మదిలేని వాళ్ళ మాట్లాడతావేవరా చెప్తావయ్యా అక్క నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు నీకు మనుషుల గురించి ఈ లోకం గురించి తెలియక ఈ మనిషి ఇప్పుడు మాట నమ్ముతున్నావు నిజానికి ఇద్దరు నేను ఎవరినో ఎలాంటి వాడినో సావిత్రమ్మకు బాగా తెలుసు అయినా తోడబుట్టిన వాడు అక్కగారి కాపురం నిలబెట్టడానికి చూడాలి కానీ పాడు చేయడానికి కాదు రామ లేదు ఎటువంటి పరిస్థితుల్లోనూ మా అక్క ఇక్కడి నుంచి కదలడానికి వీలు ఇన్నేళ్ళుగా పసుపు కాలు దూరం బ్రతుకుతున్న నన్ను వెళ్ళొద్దంటానికి ఈ మనసులో వచ్చిందిరా అక్క అంత మాటలకు నేను కోరుకునేది నీ సౌభాగ్యాన్ని సరే చెంచురామయ్య మా అక్కతో పాటు నేను వస్తాను మహారాజులారా ఎవరొద్దన్నారు పదమ్మ ఏం కరవలేదండి ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చాను అరగంటలో ఏమి కంగారు పడొద్దమ్మా డాక్టర్ గారు చెప్పారుగా నీరసం ఒక గంటలో కులాసాగా ఉంటారు చూడు నాగరాజు నేనేదో సినిమాల్లో కిడ్నాపింగ్లు చేసే విలన్ అని నేను చెప్పేవన్నీ అబద్ధాలని నానాలరే చేశావు చూశావుగా మీ బావని సరే ఆయన లేచే టైం అయింది వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు మనం ఎందుకు ఇక్కడ పద నేనండి నీ భార్యని సావిత్రిని సావిత్రి సావిత్రి
ఇన్నేళ్ళుగా పసు కుంకాల దూరమై దిక్కుమాల బ్రతుకు బ్రతికానండి. దిక్కుమాల బ్రతుకు బ్రతికానండి. ఆశించరావు ఏమైనా పాలేడు దేవుళ్ళ నన్ను మీ దగ్గర తీసుకొచ్చాడండి. అంటే అంటే నిన్ను కూడా ఆ దుర్మార్గుడి బోన్లోకి తీసుకొచ్చాడన్నమాట. ఏమిటండి మీరు అనేది? అవును సావిత్రి, మన బతుకులు ఇలా అవడానికి కారణం అచ్చించరావయ్యే. సావిత్రి అచ్చించరావయ్యే. ఏందేదో నాగరాజు, నా మటుకు నేను మర్యాదగా వ్యాపారం చేసుకు పోతుంటే ఆ రవితేజ గాడు అడ్డం పడి నన్ను నానా బాధలు పెట్టి నా బిజినెస్ ని చివరికి చిరిగిపోయిన సింకి షేర్లా తయారు చేశాడు. నువ్వెలాగైనా అన్ని తప్పించేసి ఆడి పొజిషన్ లోకి నువ్వు వెళ్ళిపోతే ఆడాస్తి మన ఇద్దరం గిల్లేసి నవలేయచ్చు. కుర్రాణి నేను నవలగలను, ముసలాడివి నువ్వు నవలగలవా అని. నవలడం వరకు పర్లేదు. కూర్చో, కూర్చో. ఇంతకే నేనేం చేయాలో చెప్పు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకోవాలా? రేపు చెప్పుకోవచ్చు. నువ్వు ఒప్పుకున్నావు నాకు అదే 10,000. నాగరాజు నువ్వు స్థిమితంగా మందు కొట్టు. కంచి పట్టు చీర టైపు, అదే నీ భాషలో లఫాకి, నీ కంపెనీ ఇస్తుంది అంతే. నువ్వు బతికే ఉన్నాను. యు చీట్! నీలాంటి ఆడది బతకూడదు. ఆ నీచులతో చేతులు కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపేయండి. జీవితంలో అడ్డీ కోల్పోయిన నేను ఇంకా బ్రతుకున్నానంటే నీ చేతుల్లో కన్ను మూసే ఈ అదృష్టం కోసమే. కానీ నేనెందుకు ఇంకా ఇలా జీవించావాలా బ్రతుకుతున్నారో మీరు తెలుసుకున్న తర్వాత నిన్న నేను చేసిన పర్వాలేదు. పెళ్ళైన మీ జీవితంలో అడుగు పెట్టడం వాళ్ళ పన్నాగంలో భాగమే కావచ్చు. మీరు చచ్చిపోయినట్టు నటించి మీ జీవితానికి అన్యాయం చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాటమే కావచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ప్రేమించినట్టు నాటకం ఆడడం మొదలుపెట్టిన నాకు ప్రేమంటే ఏమిటో మొదటిసారిగా తెలిసింది. కట్టుకున్న దానివల్ల మనశ్శాంతి లేని మగవాడు మరో ఆడదానికి ఎందుకు దగ్గర అవుతాడో అప్పుడు అర్థమైంది. మీకు లేని మనశ్శాంతిని మీకు అందించి నాకు అందని అనురాగాన్ని నేను పొందాలనుకున్నాను. చూడండి, కన్న తండ్రి కోసం వీళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు ఆడుతున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. నిజమేనండి, ఒకప్పుడు మా నాన్న దగ్గర ఈ పాపిస్ట్ వాళ్ళు పనిచేసే రోజుల్లో హత్య చేశానని నమ్మిన మా నాన్న నాతో పాటు 20 ఏళ్ళు రహస్య జీవితం గడిపిన తర్వాత తాను కన్ను మూసాక నేను అంటుదాన్ని కాకూడదనే తాపత్రయంతో స్నేహితుల దగ్గర ఉన్న మా ఆస్తిని తిరిగి తీసుకోవాలని మా అమ్మను కలవాలని ఈ ఊరు వచ్చాం. తాను నమ్మిన పెంచురామయ్య, తనకు ద్రోహం చేసిన మనిషిగా నమ్మే బ్రహ్మాజీ ఇద్దరు తోడు దొంగలం తెలుసుకున్నాడు. మా ఆస్తిని దోచుకున్నారని, మా అమ్మను బయటికి గెంటేశారని అర్థం చేసుకుని ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడ్డారు మా నాన్న. రౌడీ సాయంతో వాళ్ళ నాన్నను బంధించారు. నాన్నను బంధించిన వాళ్ళు ఆయన ప్రాణంతో ఉండాలంటే నేను వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నారు. నాన్న కోసం వాళ్ళ మాటలకు తల ఉంచి మీ దగ్గర సెక్రటరీగా చేరాను. మీ మంచితనానికి ప్రేమకి లొంగిపోయి ఈ నాటకం ఆడలేక నిజం చెప్దామని బయలుదేరాను. అది వాళ్ళు పసిగట్టి నాన్నను చంపుతామని బెదిరించారు. తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఈ 4 కోళ్ల మధ్య ఉండిపోయాను. ఇది రవిబాబు, ఈ దౌర్భాగ్యురాలి చరిత్ర. నీ ఆవేదన, నువ్వు పడిన సంఘర్షణ, నువ్వు అనుభవించిన నరకయాతన అన్నీ విన్నాను. నేను ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నగారిని రక్షిస్తాను. నాగరాజులా నటించిన రవితేజ, నీ గుట్టు తెలుసుకోవాలని నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని నీ ముందుకు పంపించాను. నీ అసలు రంగు బయట పడిపోయింది. చంద్రయ్య, నీలాంటి నీచులు బతకు. ఏయ్
అక్కడ ముసలి జంటిని ఇక్కడ ఈ జంటిని తీసుకెళ్లి బంధించండి. బంధించాలి, తిండి పెట్టి పోషించాలి. ఎందుకు ఆరిపోతాం, త్వరగా ఫినిష్ చేసి స్టేజ్ రెడీ చేసుకుందాం. ఐడియా బాగుంది. ఏంటి గురు, యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు, ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా? సరేరా, తాళమేస్తుంది అక్కడ. అక్క నువ్వే కదా తీసుకెళ్ళావు నన్ను అడుగుతావేటి? ఏం జగనాడు పెడతావు మగ ఆ శత్రురాలు గడు, నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది. అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు. ఫినిషింగ్ అయితే నువ్వెందుకయ్యా, మేమే చేసేసుకుంటాం. వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు, కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు. అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికంబం ఎక్కాలి, మీరు కూడా సాగి ఉండాలి. అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? కనిచే కనిచే, నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు. డబ్బు ఎవరికి కావాలి? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదే కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదే అదంతా నాకు కుదరదు, పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను, పెళ్లి కానిచ్చే. అప్పా, రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా? ఓ తాడిస్తాను దాని మెల్లగట్టి. అట్లాంటి ఆటలు పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలుదే, పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పెళ్ళాలు ముందుగా సచ్చారు. నువ్వు అర్జెంట్ గా వెళ్లి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు ఇంకా ఎందుకు నాయన ఈ మాయ చుట్టూ? ఇప్పుడే వీళ్ళందరినీ అమ్మాయ దొరికారా బాబు? బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. మనమేం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో ఇదిగో మీకు కావాల్సినంత రబ్బిస్తాం. ముత్తైదుల్ని, బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం పంతులు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకుమ్ముడిగా దొరికారు. కాస్త రేట్ ఎక్కువ ఇది గాని రేటు సంగ సరేనా? వెధవది కంగారు పలకండో, బతుకున్న వారి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో బాధ పాపి అవి అనంత దరిద్ర ప్రాప్తి రస్తు తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయిరా వెధవది. వెధవది వాడేదేమిట్రా పెళ్లి కుమారుడు? గారు చవల్లాగా అలంకరించారు కదా, వారి మొహంలో చావుకడ దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవని వెధవని వెధవ వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టం. నేను కాదు పెళ్లి కొడుకు. మరి వెధవది వాడెక్కడ? వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడు. ఏమిటి రే పెళ్లి కుమారా, రా రా రా. రే మీ మొహంలో ఉంది పెళ్లి కొడుకు, అక్కడ ఎందుకు ఉంటాడు? పేతల మీద ఉన్నాడు, రండి. ఇదేవిడయ్యా మరి గైగేలడిపోతాడు? ఏమిటి వెధవది నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు? వెధవది కూర్మాతరంలా కూర్చున్నారు సుమి. చేతిలో సీసా ఉంది, సగం పూజ అయిపోయినట్టుంది. కానివ్వండి, ఏమైనా సరే వీడితో సరిగ్గా పూజ జరిపిస్తానరా మొదటిగా. పంతులు పెళ్లి అవసరం కావడదు, మన చేతిలో తద్ధినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని. ఓం దగుల్ బాజస్యః, ఓం దరిద్రస్యః. ఓ శాస్త్రి ఆ బెల్లం గుండి అందుకోరా. అశుభం. ఓం దుష్ట ముష్టిహి. అంటే పంతులు నా మందంతా దిగిపోయింది. పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి. ఒరే ఆ నారికేళభం అందుకో. అశుభం. ఓం నాశనం నాశనస్యః సర్వం సంకరాకస్యః. ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు? అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా, ప్రాణాలు చేయడానికి వచ్చారా? నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి? శాస్త్రి మన వేరే ముహూర్తం వెళ్ళిపోయా. పంతులు మరి హింస పెట్టేకు కానీ తంతు టైం లేదు. అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది. ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా. ఉండలేకపోతున్నాను. వస్తున్నా వస్తున్నా, ముక్కు పడి ఒక పట్టుబట్టి. శుక్లాంబర విష్ణు శశివర్ణం చతుర్భుజం ఏకదంతం మహాకాయం మేఘదస్తే మాఖీలాభం. మంత్రాలు అర్ధరాత్రి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. అజ
అవును సువర్ణి వాయించండి అయ్యా భజంత్రీలు వాయించండి ఇప్పుడు ఇక్కడ జరుగునది అద్దమరే మధ్యల తరువండి చూడాముడండి తగదిమి తగదిమి పెద్దలు చేసి కట్టల పెళ్ళండి చూడాలి రండి తలంచాంకుడి ఇది ఓ పాపులు కాచీరు చాలు కాని అసలు దానికి వచ్చి వధవడి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నా ఏడి ముత్తైదువులు రమ్మనండి వధవడి ముత్తైదువులు రమ్మనండి ఓం కోదండరామాయ నమః ఓం వెంకట బాబాయ నమః ఓం చిరంజీవాయ నమః ఓం వ్యాధికాయ నమః వద్దులే 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 పేక ఊడిపోగలదు ఓ పెళ్లి కొడక మామ అనుకో మామ ముక్కట్టుకో దా ముక్కు దా ముక్కు కాదయ్యా ఏ ముక్కు వదిలే వదిలే దా ముక్కు అయ్యా బాబు నాకు ఒకటే ముక్కు అమ్మ పట్టు చీరను కట్టుకు వచ్చిన పండులాంటి ముత్తైదువను Yeah.
పట్టుకోండి అయ్యో అయ్యో ఏంటి అన్యాయం ఓ సావిత్రమ్మ నన్ను లోపల పోనీట్లే చూడండి Thank you.
రెచ్చిపోయి పులైపో సావిత్రి మన అమ్మాయి అమ్మా నా పసిపుంకాలతో పాటు నా కన్న బిడ్డ కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం తల్లి అక్క నేను ఖాళీగా ఉన్నాను నా మేన కూడా ఖాళీ మా ఇద్దరికి ఏమిట్రా మూసేది అంటే మా అమ్మాయికి నీకంటే అందగాడి దొరకడానే నీ ఉద్దేశం చూడు నేను తలుచుకుంటే నీకంటే అందగాడిని గొప్ప సినిమా హీరోని తీసుకొస్తాను రా తీసుకురా చూస్తాను చూస్తా చూస్తా